అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరు ఎట్లనో, నేనైతే సూపర్గా జబర్దస్త్గా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసినా అని చెప్పొచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఇది ఎంబ్రాయిడరీ వీడియో అని చెప్పాలా, లేదంటే క్రాఫ్ట్ వీడియో అని చెప్పాలా అనేది అయితే కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది. బట్ ఒక మంచి ఇట్లా కూడా వేసుకోవచ్చా అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. ఏంది అనేది మీకు మొత్తం వీడియో చూడండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా నోటిఫికేషన్ మీ దాకా రావాలి అనుకుంటే కనుక పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్లనే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. ఇట్లానే మీ దోస్తులకు కూడా పంపియండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం జల్దీ వీడియోలోకి అయితే ఈరోజు వెళ్ళిపోతాం. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ముందుగా అయితే నేను ఇక్కడ ఒక బ్యాంగిల్ తీసుకున్నాను అనమాట. సో బ్యాంగిల్తో ఏం చేస్తారబ్బా అనేసి అనుకుంటారా, ఆగండి చెప్తా. సో బ్యాంగిల్ అయితే తీసేసుకున్నా. దాన్ని అయితే అటు ఇటు కదలకుండా నేనైతే ఫిక్స్ చేసుకోవడానికి అనేసి అక్కడక్కడ టాకాలు అనేటివి అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఆ విధంగా టాకాలు అనేటివి దారంతో వేసేసుకున్న నార్మల్ కాటన్ థ్రెడ్ తోటి. దాని తర్వాత మిడిల్లో ఒక సర్కిల్ అనేది గీసుకున్నాను అనమాట. సో మీకు రౌండ్గా రాకపోతే కనుక నాలాగే ఒక 5 రూపీస్ కాయిన్ ఏదో ఒకటి వేసేసుకోండి. నేను ఏదో రౌండ్ వస్తుందని చెప్పేసి నేను అట్లనే గీకినా, కాకపోతే అది రాలేదు. సో షేప్ అవుట్ అయింది. దాని తర్వాత మళ్ళీ నేను సెట్ చేసిన అనుకోండి. సో దాని తర్వాత యాంకర్ థ్రెడ్స్ అయితే నేను ఎల్లో కలర్ది తీసుకున్నాను అనమాట. సో నార్మల్గా ఒక వరుస అయితే సరిపోతుంది యాంకర్ థ్రెడ్. సో నిడిల్ అయితే ఎక్కేసేసి ఎడ్జిలా మూడేసేసుకోవడమే. దాని తర్వాత నిడిల్ అనేది పైకి అనేసుకున్నా అనేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఏదైతే నిడిల్ ఉందో దాన్ని ఉల్టా అనేసేయాలన్నమాట. అనేసి నిడిల్ అనేది కిందికి అనేసేయాలి. సో మళ్ళీ నిడిల్ దాని పక్కన నుంచి తీయాలి అనుకుంటే పక్కనే కొద్దిగా తీసి దాని తర్వాత ఒకసారి కిందికి అనుకుంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. సో అట్లా కూడా ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది అవుట్ లైన్ అనేది మిడిల్లో. సో దాని తర్వాత సేమ్ ప్రొసీజర్ అయితే కంటిన్యూ చేసేసుకోవాల్సిందే అనమాట. కొంచెం దగ్గర వచ్చేటట్టు చూసుకుంటే మనం చేయాలనుకున్న ఫ్లవర్ అనేది సూపర్గా ఉంటుంది. సో మొత్తం కూడా ఒకటే ప్రొసీజరు, సేమ్ నిడిల్ పైకి అనేసి మొత్తం ఆ బ్యాంగిల్ కింద నుంచి మనం నిడిల్ అనేది లోపలికి ఇలా లాక్కొని మళ్ళీ నిడిల్ అనేది కిందకు వచ్చేసేయాలన్నమాట. సో చాలా చాలా ఈజీ. నాకైతే వేసేటప్పుడు మంచి అనిపించింది, ఎందుకంటే కొంచెం కొత్తగా వెరైటీగా ఉందన్నమాట. సో ఈ ఫ్లవరు సో మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదైతే మీకు నచ్చుతుందే అనుకుంటున్నా. సో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? సో అట్లా మనమైతే మొత్తం కూడా అట్లా వేసేసుకోవాలి. మళ్ళీ మధ్యలో మనకు అక్కడ ఖాళీగా ఉంది కదా, సో కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువనే తీసుకొని మళ్ళీ ఆ ఖాళీ ప్లేస్లలో కూడా మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేసేసుకొని థ్రెడ్ అనేది అట్లా వేసేసుకోవాలన్నమాట. అప్పుడైతే కొంచెం ఏమంటారు ఎంటీగా ఉండదు అనమాట. సో మొత్తం కూడా ఈ రకంగా నేనైతే ఫినిష్ చేసేసుకున్నా. చూడండి, అక్కడక్కడ అయితే ఎంటీగా అనిపించింది. సో ఆ ఎంటీగా ఉన్న ప్లేస్లలో కూడా కొంచెం దారం అనేది సెట్ చేసేసుకోవాలి. ఆ రకంగా మొత్తం కూడా సెట్ చేసేసుకోండి. దాని తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ముడి ఏ విధంగా వేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నా. నీడిల్ తోటే డైరెక్ట్ మనము ముడి అనేది వేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ థ్రెడ్ కట్ చేసి మళ్ళీ అట్లా ముడి వేసుకోవడం కంటే ఇట్లా సూదితోటే ఇట్లా కుట్టినట్టు వేసేసుకుంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అనమాట, నీట్గా కూడా. సో దాని తర్వాత మొత్తం కూడా ఇట్లా వచ్చేసిన తర్వాత ఏదైతే మనము బ్యాంగిల్ చుట్టూ వేసుకున్నాం కదా, వాటిని మొత్తం కూడా ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలి. చాలా చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంటుంది ఇది. నార్మల్గా మనం బ్లౌజెస్ పైన కూడా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు అక్కడక్కడ. లేదు అనుకుంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ ఉంటాయి కదా ఫ్రంట్, చాలా చాలా బాగుంటుంది ఇట్లాంటిది కనుక వేస్తే. సో చిన్న చిన్న బూటీస్ లాగా మనం వేసుకోవచ్చు అనమాట. నేనైతే ట్రై చేసిన, మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎట్టుందని చెప్పి. సో దాని తర్వాత మంచిగా దీన్ని ఎట్లా అంటే దువ్వెని తీసుకొని నీట్గా దువ్వేసుకోవాలి. దానికి అంతా దువ్వేసేస్తే మొత్తం కూడా ఇట్లా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో మనకు అక్కడక్కడ ఎక్స్ట్రాస్ అనిపిస్తున్నాయి కదా సో దాని మంచి షేప్ ఇచ్చి మంచిగా చుట్టూరా కూడా కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుంది. నాకు అది క్లిప్ మిస్ అయింది, నేను ఆల్రెడీ అది నేను కూడా కట్ చేసిన, కాకపోతే అది క్లిప్ మిస్ అయింది అనమాట. సో చూడండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంది. దాని తర్వాత ఆరెంజ్ కలర్ది నేను యాంకర్ థ్రెడ్ తీసుకున్నా, సేమ్ మళ్ళీ నెడిళ్ళకైతే ఒకటే వరుస ఎక్కిచ్చేసుకున్నా. సో దాని తర్వాత మధ్యలో మీకు కావాలి అనుకుంటే కుందన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే నేనైతే ముడి కొట్టుతోటి ఇట్లా వేసేసిన అనమాట. సో యాక్చువల్ మనం నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే సన్ఫ్లవర్ ఎట్లా వేసుకోవాలి, సన్ఫ్లవర్ అనే అనుకుంటున్నా, ఇది ఏం ఫ్లవర్ అనేది మీరే చెప్పాలిగా. సో సన్ఫ్లవర్ లాగా ఉంటుంది, సో అందుకనేసి నేను ఇట్లా ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. సో ముడికుట్టు అయితే మీకు తెలిసిందే కదా, చాలా చాలా ఈజీ. నిడిల్ అనేది పైకి అనేసుకొని నిడిల్కి ఒక 3-4 చుట్లు చుట్టి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ అనేది పట్టుకొని అప్పుడు నిడిల్ కింది గుచ్చితే ఆ ముడి అనేది ఎగ్జాక్ట్గా ఈ విధంగా పడుతుంది అనమాట. సో ఎక్కడెక్కడైతే మనకు ఖాళీగా ఉందనిపిస్తుందో అక్కడ కూడా మనము మొత్తం ఈ ముడికుట్టుతోటి ఫిల్ చేసేసుకోవాలన్నమాట. లేదు ఇన్నిగానో వేయలేను అనుకుంటే జస్ట్ మనము ఇది ఒక వెరైటీ ఫ్లవర్ లాగా ఉండాలి అనుకుంటే మధ్యలో పెద్ద లాంటిది కుందన్ అనేది పెట్టేసుకొని కూడా వదిలేసేసుకోవచ్చు. సో మొత్తం కూడా ఇట్లా సెట్ చేసేసుకున్నాను అనమాట. సో చాలా చాలా సింపుల్ కదా అయిపోయింది, ఇంతే ఫ్లవర్ అయితే. నాకైతే మస్తు నచ్చింది. సో మీకు ఎట్లా నచ్చింది చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ పెట్టుకోవచ్చు, లైక్ సన్ఫ్లవర్ లాగా అనిపించాలంటే ఇట్లా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక కొంచెం కుందన్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే ఇది ఎట్లుంది, మీకైతే నచ్చిందా? నాకైతే సూపర్గా నచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే మాత్రం జల్దీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను అనమాట. సో సన్ఫ్లవర్ ఫినిష్ రావాలని ఏదో తంటాలు పడుతున్నా, సో అట్లా పైకి అన్నీ తీస్తూ ఉన్నా అనమాట. సో ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీ తెలంగాణ పిల్ల మళ్ళీ వస్తుంది. సో అప్పటి వరకు అయితే ఉంటాం, మళ్ళీ బాయ్ బాయ్.